अभिमान कार्यक्रम में पागो मन अभिमान नायक सर्दार गौतम लच्छन्न गारी अभिमान की इन विविध प्राता प्रति ओखर की हृदयपूर्वक नमस्कार सर्दार गौतम लच्छन्न गारी चाले कार्यक्रम रोजो ने संवस सरपो मन सारी मन गत चरत्र गुर्त प्रां राज्य चैतन्य पुटन व्यक्ति मन सर्दार गौतम लच्छन्न गारु मन अंदर राममोहन नायडु पार्लमेंट अच्छन नायडु गारु राष्ट्रीय प्रमुख पार्टी की अध्यक्ष వేదిక మీద ఉన్నటువంటి ఏ నాయకులైనా సరే ఒక రాజకీయంలో ఒక ఉన్నత స్థానంలో ఉన్న దానికంతటికీ కూడా కారణం సర్దార్ గౌతమ లచ్చన్న గారు అని తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నేను కూడా రాజకీయాల్లోకి రావడానికి కారణం మాకు స్ఫూర్తిదాయకమైనటువంటి మా నాన్నగారు స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారికి రాజకీయ గురువులైనటువంటి వ్యక్తి గారు కూడా లచ్చన్న గారు అని తెలియజేస్తున్నాను ఇది కేవలం ఎక్కడి వరకు మనం మాట్లాడుకుంటే ఒక అడుగు తీసి ఈ రోజు ఇక్కడ ప్రాంతంలో ఏ ఒక్క నాయకుడి ఇంటికి వెళ్ళినా ఈ జిల్లా దాటి ఏ ఒక్క నాయకుడి తాలూకు తలుపులు తట్టినా ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకుడి తాలూకు చరిత్ర తీసినా సరే ఎక్కడ ఒక దగ్గర ఒక పేజీలో లచ్చన్న గారి తాలూకు ప్రభావం మా నాయకుల మీద తాలూకు రాజకీయ చరిత్ర మీద కూడా ఉంటుందనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పెద్దలు మాట్లాడినప్పుడు చెప్పారు ప్రధానమంత్రులు సైతం అటల్ బిహారీ వాజ్పేయి గారు ఢిల్లీలో సర్దార్ గౌతమ్ లచ్చన్న గారిని సత్కరించుకున్నారు అలాగే ఆయన చనిపోయిన తర్వాత ఇదే ప్రాంతానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు శత జయంతి ఉత్సవాలు కూడా జరిపి ఆయన తాలూకు గౌరవాన్ని నిలబెట్టుకున్నారు అంటే ప్రధానమంత్రిని గౌరవించుకున్నారు ముఖ్యమంత్రిని గౌరవించుకున్నారు కుల సంఘాల నాయకులు గౌరవించుకున్నారు అన్ని ప్రాంతాల నాయకులు సంఘాలు గౌరవించుకున్నారు అన్ని పార్టీల నాయకులు గౌరవించుకున్నారు దేశం ప్రపంచం అంతా కూడా గౌరవించుకుంటే పలాస నుంచి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి అవమానకరంగా మాట్లాడితే అది మనందరి దురదృష్టకరం అనేది కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకు ఆ రకంగా మాట్లాడాలి అహంకారం ఈ రోజు అధికారం వచ్చిందనే అహంకారం ఈ రోజు 151 సీట్లు వచ్చి ప్రభుత్వం స్థాపించామనేటటువంటి అహంకారం ఈ రోజు నేల విడిచి సాగు చేసేటటువంటి విధంగా కళ్ళు నెత్తికిగా ఆకాశానికి ఎక్కేటటువంటి విధంగా మాట్లాడుతున్నారంటే ఈ రోజు మీకు ఎంత మనమెక్కిందని కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను ఈ రోజు మీకు కూడా ఒక వెనుకబడినటువంటి ప్రాంతం నుంచి ఈ రోజు మీరు ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్నారు మంత్రివర్యుల గారు డాక్టర్ గా మీరు ఉన్నారు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ఒక వృత్తిలో మీరు పైకి రానిచ్చారు మరి అటువంటి ఈ యొక్క ప్రాంతంలో మీరు కూడా అంత చైతన్యం పొందారంటే మీరు కూడా అంత డెవలప్ అవడానికి కారణం అంటే ఆ రోజు లచ్చన్న గారు వేసినటువంటి మార్గాల్లో నడిచారు కాబట్టి ఈ రోజు మీరు కూడా ఈ స్థానాన్ని కూడా మంత్రి గారికి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే చరిత్రను మర్చిపోయి ఈ రోజు కేవలం మీరు అధికారంలో ఉన్నారనేటటువంటి అహంకారంతో ఈ కార్యక్రమాలు చేసే రేపు భవిష్యత్తులో మీకు ఏ రకంగా బుద్ధి చెప్పాలన్నది ఈ ప్రాంతమే కాదు రాష్ట్రం మొత్తంలో మీ మీద తిరగబడుతుందన్నది ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అది జరిగింది కూడా ఎప్పుడైతే మీరు అవమానకరమైనటువంటి మాటలు సర్దార్ గౌతమ్ లచ్చన్న గారి తాలూకు విగ్రహం మీద మీరు మాట్లాడారో కేవలం ఒక పార్టీకి చెంది ఒక కులానికి చెంది ఒక ప్రాంతానికి చెందినటువంటి నాయకులే కాదు రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకత్వం ఉందో ఎక్కడైతే లచ్చన్న గారి తాలూకు అభిమానం గుండెల్లో ఉందో ఎక్కడైతే లచ్చన్న గారి తాలూకు ప్రభావం ఈ యొక్క ప్రాంతాల్లో ఈ రాష్ట్రంలో ఉందో వాళ్ళందరూ కూడా చైతన్యవంతంగా ముందుకు వచ్చి మీ తాలూకు వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఎక్కడికక్కడ నిరసనలు చేశారు కానీ మీకు ఇంకా సంస్కారం రాలేదు ఇంత పెద్ద ఎత్తున మేము అందరం కూడా నిరసనలు తెలియజేసి మేము కోరినటువంటి ఒకే ఒక్క మాట రాజకీయాలకు అతీతంగా మీరు ఏదైతే లచ్చన్న గారిని పట్టుకొని ఏదైతే ఆ విగ్రహాన్ని పట్టుకొని మీరు చేసినటువంటి అనుచిత దాన్ని మాత్రం విడిచిపెట్టే ప్రసక్తి లేదు మంత్రి గారు అనేది మళ్ళీ మళ్ళీ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇది ఎంతటితో ఆగిపోదు దీనికి ముగింపు పలకాలంటే అది మీ చేతుల్లోనే ఉంది మీరు క్షమాపణ చెప్పినంత వరకు కూడా మా నిరసనలు ఈ రకంగా కొనసాగుతూనే ఉంటాయన్నది కూడా తెలియజేస్తున్నాను అసలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది మేము ఆ రోజు ఒకే ఒక ప్రశ్న అడిగాం పలాస ఒక ప్రశాంతమైనటువంటి ప్రాంతంలో
భూ కబ్జాలు, భూ దందాలు, భూ ఆక్రమణలు పెరుగుతున్నాయి. మీ కొనసాగల్లోనే అవన్నీ కూడా జరుగుతున్నాయి. మీరు అవన్నీ కూడా అరికట్టండి ప్రశ్నిస్తే దాని మీద నుంచి టాపిక్ డైవర్ట్ చేయడానికి మీరు లచ్చన్న గారిని పట్టుకొని ఈ రకంగా విమర్శిస్తారా? మీకు ధైర్యం ఉంటే రాజశేఖర్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎన్ని విగ్రహాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, మీరు ఒక మాట మాట్లాడగలరా? రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలు పట్టుకొని ఎక్కడైనా అటువంటి స్థలాల్లో ఉంటే నేను తీస్తాను అన్నటువంటి మాట ఇదే మంత్రి గారు మాట్లాడగలరు? ఎందుకంటే మీ పార్టీ నాయకుడు తాలూకు వ్యక్తి కాబట్టి. లచ్చన్న గారు అంటే మీ కనుసైగల్లో మీ కొను చూపుల్లో ఆమె తాలూకు మనవరాలు మీ మీద పోటీ చేసింది కాబట్టి మీరు చిన్న చూపుతో ఆయన్ని ఒక కులానికి ఒక పార్టీకి పరిమితం చేసి మీరు మాట్లాడారు తప్ప మేము ఎప్పుడు కూడా ఆ రకమైనటువంటి అసంస్కారమైనటువంటి మాటలు మేము మాట్లాడలేదని తెలియజేస్తున్నాను. అందుకనే చరిత్ర ఒక్కసారి మీరు తెలుసుకోవాలి. ఈరోజు చాలా బాగా తెలుసుకున్నారు. మేము ఎప్పుడైతే ఈ నిరసన కార్యక్రమాలు మేము మొదలుపెట్టామో చరిత్రలో ఇంకెవరెవరు స్వాతంత్ర సమర యోధులు ఉన్నారో మీరు కూడా తెలుసుకుంటున్నారు. ఈరోజు ఉన్నటువంటి మరి మార్పు పద్మనాభం గారు, వీరగుండమ్మ గారు, వీళ్ళందరి మాటలు చెప్తున్నారు ఒక రకంగా మంచిదే. మంత్రి గారికి ఈ రకంగానైనా సరే చరిత్ర ఏంటో తెలిసేటటువంటి అవకాశం వచ్చింది. కానీ మీరు చరిత్ర తెలుసుకుని వాళ్ళ గురించి మాట్లాడితే ఈ ఇష్యూ సర్దుకు మనిగిపోతుంది అన్నటువంటి మాట వరకు కూడా మా నిరసన ఈ రకంగా కొనసాగుతూనే ఉంటుందన్నది కూడా తెలియజేస్తున్నాను. దానికి మీరు మమ్మల్ని అవసరిస్ట్ చేస్తారా? మేము ఈ రకంగా కార్యక్రమాలు చేస్తామనంటే అంటే పోలీసుల మీద మీరు జును ఏ రకంగా పనిచేస్తుందో మాకు అర్థమవుతుంది. పోలీసుల మీద మీ పట్టు ఏ రకంగా ఉందో మాకు అర్థమవుతుంది. మేము శాంతియుతంగా ఈరోజు ఎంత చక్కగా ఈ కార్యక్రమం చేశాం, అదే రకంగా గతంలో కూడా కార్యక్రమం ప్లాన్ చేసుకుంటే అచ్చెన్నాయుడు గారిని హౌస్ అరెస్ట్ చేశారు, అశోక్ గారిని హౌస్ అరెస్ట్ చేస్తారు, మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తారు, శివాజీ పద్నాన్ గారు శ్రీశక్క గారిని హౌస్ అరెస్ట్ చేస్తారు. మీరు ఎంత పట్టు మీద పోలీసులు నడిపించినప్పుడు మంత్రి గారికి నేను ఒకే ఒక సూచన ఇస్తున్నాను, పోలీసుల మీద అంత పట్టుంటే నేను ఏదైతే భూ కబ్జాలు జరుగుతున్నాయని చెప్తున్నానో అదే పోలీసులకి పెట్టి ఇక్కడ భూ కబ్జాలు జరగకుండా చేయాలంటే మాత్రం సమస్యలు సద్దుమనగా అన్నది కూడా తెలియజేస్తున్నాను. మీరు కూడా వెనుకబడినటువంటి తరగతుల నుంచి ముందుకు వచ్చి మంత్రివర్యులు అయ్యారనంటే ఒక రకంగా ఆనందించాం. సరే, ఈరోజు మన ప్రాంతానికి ఏదో ఒక రకంగా మంచి జరుగుతుందని 18 నెలలు చూసాం. ఒక్క కార్యక్రమం కూడా మీరు ఈ ప్రాంతానికి మంచి చేసే విధంగా ఒక్కటి కూడా చేయలేకుండా ఈరోజు ఈ ప్రాంతానికి చెడ్డ పేరు తీసుకుని వచ్చే విధంగా మీ తాలూకా ప్రవర్తన కానీ మీ సంస్కారం కానీ ఉంటుంది. ఇది భవిష్యత్తులో మీకు కానీ మీ పార్టీకి కానీ మంచిది కాదని మరొకసారి ఈ సభావేదికగా నేను హెచ్చరిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం ఆగదు ఆగదు ఆగదు. మీరు క్షమాపణ కోరినంత వరకు కూడా మేము ఇదే రకంగా మమ్మల్ని ఎన్ని హౌస్ అరెస్టులు చేయాలనుకున్నా, ఎంతమంది కాకి పోలీసులతో మమ్మల్ని అడ్డాలనుకున్నా, ఎన్ని నిబంధనలు మీరు చేసినా, ఎన్ని సెక్షన్లు మీరు పెట్టినా, జైలుకు పంపించినా సరే లచ్చన్న గారి గౌరవం కోసం మేము నిరంతరం కూడా పోరాడుతూనే ఉంటామన్నది మళ్ళీ మళ్ళీ మేము తెలియజేస్తున్నాం. మీరు మీ సంస్కారం, మీరు మీ తాలూకా ప్రవర్తన మార్చుకొని మీ తీర్చినటువంటి వ్యాఖ్యలకి మరి క్షమాపణ కోరాలని మళ్ళీ మళ్ళీ కోరుకుంటూ మీ యొక్క కార్యక్రమానికి ఎంతో అభిమానంతో మరి ఎన్నో ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా సరే మరి లచ్చన్న గారి మీద ఆయన కుటుంబం మీద ఉన్నటువంటి గౌరవంతో చాలా ఆప్యాయత అభిమానంతో మీరు అందరూ కూడా కలిసి వచ్చారు. మరొకసారి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సర్దార్ గౌతమ్ లచ్చన్న గారికి.